ఏపీలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా అనంతపురం జిల్లా కంబదూరు మండలానికి సంబంధించిన స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వాటి వివరాలను మండల అధికారులు తహసీల్దార్ కార్యాలయంలో ప్రత్యేక మీడియా సమావేశం ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా కంబదూరు తహసీల్దార్ ఈశ్వరయ్య శెట్టి అడ్మినిస్ట్రేషన్ అధికారి ఆనంద్ బాబు మాట్లాడుతూ కంబదూరు మండలంలో జరిగే రెండో విడత ఎన్నికల నియమావళికి సంబంధించి నామినేషన్ల ప్రక్రియ రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ప్రవేశపెట్టిన ఎన్నికలు జరగబోవు తేదీలను తెలియజేశారు. అనంతరం ఎస్ఐ రాజేష్ మాట్లాడుతూ శాంతి భద్రతలకు ఎలాంటి ఆటంకాలు కలిగించకుండా అన్ని పార్టీల వారు ఎన్నికలు సజావుగా జరిగే విధంగా పోలీస్ శాఖకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మన యొక్క అమ్ముదూరు మండలంలో వివిధ గ్రామ పంచాయతీలు 12 గ్రామ పంచాయతీల్లో ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ నమ్మకం ఎలక్షన్స్ అనేది జరుగుతాయి. మనకు నామినేషన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క లాస్ట్ డేట్ ఫర్ నామినేషన్స్ అనేది 4 రోజులు. సో 2, 3, 4 మూడు రోజులు మాత్రము నామినేషన్ తీసుకుంటారు. ఆ ఇరుటిని అని 5వ తేదీ జరుగుతారు. 6వ తేదీ సంబంధించి ఈ యొక్క స్క్రూటు పైన ఏదైనా అప్పీల్స్ ఏదైనా ఉంటే అది అప్పీల్ చేసుకోవచ్చు. ఎవరికి? ఆర్డీఓ గారికి, ఆర్డీఓ కళ్యాణ్ గారికి. ఈ యొక్క నామినేషన్ విషయంలో స్క్రూటీ పైన ఏమన్నా ఉంటే అప్పీల్ చేసుకుంటామన్నమాట. తర్వాత ఈ అప్పీల్స్ డిస్పోజ్ 7వ తేదీ తర్వాత డిస్పోజ్ చేస్తామన్నమాట. నెక్స్ట్ విత్ డ్రాయల్స్ అనేది లాస్ట్ డేట్ తర్వాత లాస్ట్ డేట్ ఫర్ విత్ డ్రాయల్స్ 8వ తేదీ 3 గంటల దాకా ఉంటుంది. ఆ తర్వాత ఫైనలిస్ట్ మనమైతే ఈ యొక్క స్ప్రిట్ అయిపోయి పబ్లికేషన్ తర్వాత విత్డ్రా చేసిన తర్వాత ఎవరైతే లిస్ట్లో ఉంటారో ఫైనల్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ అనేది 20వ తేదీ నాపత్తు ఒక నోటీస్ బోర్డు ప్రకటించడం జరుగుతుంది అన్నమాట. మళ్ళా ఈ ఎలక్షన్ అనేది 13వ తేదీ ఎలక్షన్లో మార్నింగ్ 6 గంటల నుండి మధ్యాహ్నం అంటే సాయంత్రం 3:30 దాకా ఎలక్షన్ జరుగుతాయి. అదే నాకైతే కౌంటింగ్ అనేది ప్రారంభమవుతుంది. 4 గంటలకు కౌంటింగ్ ప్రారంభిస్తే కౌంటింగ్ అయిపోయి డిక్లరేషన్ అయిపోయేంత వరకు ఈ యొక్క కౌంటింగ్ అనేది జరుగుతుంది. అక్కడ ఎంత టైం అన్నా కానీ దానికి లైటింగ్ వగైరాలు కూడా చర్యలు తీసుకోబడతాయి. కంబదూరు గ్రామ పంచాయతీకి గ్రామ పంచాయతీ ఆఫీస్ కంబదూరు నందు నామినేషన్ స్వీకరించబడ్డం. తిమ్మాపురం గ్రామ పంచాయతీకి ఎంఆర్ఓ ఆఫీస్ ఎంఆర్సీ ఆఫీస్ కమదూరు నుండి నామినేషన్ స్వీకరించబడను. లోతిబడుగు మరియు రాంపురం గ్రామ పంచాయతీకి ఎన్నిక ఆఫీస్ కమదూరు నుండి నామినేషన్ స్వీకరించబడను. నాగరానందపురం మరియు కర్తనపర్తి గ్రామ పంచాయతీలకు ఎంపీడీఓ ఆఫీస్ కమదూరు నుండి నామినేషన్ స్వీకరించబడను. ముళకనూరు మరియు మరిమేగల పల్లికి ఎంపీడీఓ ఆఫీస్ మీటింగ్ హాల్ నందు నామినేషన్ స్వీకరించబడను. పాలనూరు మరియు గొల్లపల్లి గ్రామ పంచాయతీలకు ఎండిఓ ఆఫీస్ ఏపీఓ రూమ్ కంబదూరు నందు నామినేషన్లు స్వీకరించబడను. చెన్నంపల్లి మరియు పురాపల్లి గ్రామ పంచాయతీలకు కంబదూరు గ్రామ సచివాలయం నందు నామినేషన్లు స్వీకరించబడను. కంబదూరు మండలం 12 పంచాయతీలకు స్థానిక ఎన్నికలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి క్లుప్తంగా మన తహసీల్దార్ సార్ గారు, ఏఓ సార్ గారు చెప్పడం జరిగింది. మా పోలీస్ శాఖ తరఫున చెప్పేదేమంటే ఈ నామినేషన్ ప్రక్రియలో భాగంగా మరియు ప్రీ పోలింగ్, పోల్ డే, ఆఫ్టర్ పోల్ డే దీనికి సంబంధించి ఎన్నికల నియమాన్ని ప్రతి ఒక్క క్యాండిడేట్ పాటించవలసిన కోరుచున్నాం. నామినేషన్ రోజు వచ్చే క్యాండిడేట్లు కంపల్సరిగా 100 మీటర్ల దూరంలోనే వాళ్ళ యొక్క వెహికల్స్ అన్ని వదిలేసరి వాళ్ళకి సంబంధించిన కార్యకర్తలు కూడా అక్కడే ఆగిపోవాలి. కేవలం క్యాండిడేట్ మరియు ప్రపోజల్ వాళ్ళు మాత్రం కావాలి. మిగతా వాళ్ళకి 10% రావాలి వీల్లేదు.